తిరుమల శ్రీవారి ఆస్తుల అన్యాక్రాంతం చేసేందుకు టీటీడీ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలను నిరసిస్తూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు శ్రీవారి ఆస్తుల పరిరక్షణ కోసం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో బీజేపీ జనసేన సంయుక్త ఉపవాస దీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం మండల ఇన్ఛార్జి తిప్పన దుర్యోధన రెడ్డి, రోకల్ల భాస్కర్, తులసీదాసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు టీటీడీ ఆస్తులపై వేలానికి ప్రభుత్వం జీవో పాస్ చేయడం జరిగింది. ఆ వేలాన్ని ఆపడాని కోసం బీజేపీ జనసేన పార్టీ సంయుక్తంగా ఈరోజు ఉపవాస దీక్ష పిలుపునివ్వడంతో ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా ప్లస్ సమన్వయకర్తగా ఈరోజు ఈ దీక్షని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేయడం జరుగుతుందన్నమాట. గతంలో చాలా ప్రభుత్వాలు ఇలాగే మన టీటీడీ ఆస్తులు కానీ సింహాచలం ఆస్తులు కానీ అమ్మకాలు చాలా జరిగాయి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఏ ప్రభుత్వాలు కూడా అడగలేదు. దాన్ని అలుసుగా తీసుకున్న ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు కరోనా కష్టాల్లో ఉన్న ప్రజల్ని మ్యాటర్ని డైవర్ట్ చేస్తూ ఈరోజు ఒక జీవన్ పాస్ చేసి తమిళనాడులో ఉన్న ఆస్తులన్నింటినీ అమ్మకానికి సిద్ధం చేశారు, రంగం సిద్ధం చేశారన్నమాట. మనం ఈ ఆ టీటీడీకి సంరక్షణగా ఉండవలసిన గవర్నమెంట్లు ఆస్తులు అమ్మకాలకి తీసుకుని వెళ్ళడం ఎంతవరకు సంజాస్యం. మనం ఈరోజు దేశం మొత్తం తిరుపతి దేవస్థానం అంటే ఎంతో ప్రాముఖ్యత కలిగిన దేవస్థానం అన్నమాట. ఆ దేవస్థానానికి ఎవరు ఎటువంటి తప్పుడు చేసినా చాలా ఘోరమైన పనిష్మెంట్లు అనుభవించారని చాలా సందర్భంలో మనం చూస్తున్నాం. కానీ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా అంటే అతనికి చెప్పాలంటే అంత పెద్ద మాటలు చెప్పాలంటే కూడా చిన్నవైపోతాయి. ఈరోజు మా టీటీడీ దేవస్థానం తాలూకు ఆస్తులన్నీ ఏ కమిటీ ద్వారానే ఇప్పుడు వేలానికి రెడీ అవుతున్నారో ఇక నుంచి దాన్ని టచ్ చేయకూడదని ఈరోజు బీజేపీ జనసేన పార్టీ ముక్త కంఠంతో ఈరోజు ఉపవాస దీక్షలకి పిలుపునిచ్చారన్నమాట. ఇకపై ఏ దేవస్థానం భూములకైనా ముట్టడానికి గవర్నమెంట్లకు ఎటువంటి అధికారం లేదని ఇది ఒక్కసారి హెచ్చరికగా